గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముఖ్యమంత్రి ఏమైనా ఇస్తే పథకం కొనసాగుతుందా లేదా అని నిరుద్యోగులు ఎన్నో రోజులుగా అనేక సందేహాలతో ఉన్నారు. అయితే ఈ సందేహాలన్నిటికీ తెరపడిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వానికి ఈ పథకాన్ని కొనసాగించే ఉద్దేశం అయితే మాత్రం లేదని మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా ఒకటి విడుదల చేయడం జరిగింది. మేబీ అది ఆ ప్రెస్ నోట్ అంటే ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. పాత ప్రభుత్వంలో కొన్ని పథకాలను ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయబోతున్నారో ఆ రద్దు చేసే లిస్టులో ఈ పథకం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ పథకాన్ని అయితే ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితులు కొనసాగించే ఉద్దేశం అయితే లేదని చెప్పుకోవచ్చు. అలాగే నిరుద్యోగులకి ఆల్టర్నేటివ్గా సెకండ్ ఆప్షన్గా ఏదైతే 400,000 గ్రామ వాలంటీర్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం అయితే వేగంగా ముందడుగులేస్తుంది. ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో జులై నెలాఖరు చివరిలోపు మీరు అప్లై చేసుకోండి. ఈ నిరుద్యోగ వృత్తి గురించి మీరు మర్చిపోయి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ నోటిఫికేషన్ సంబంధించి ప్రక్రియ మీరు స్టార్ట్ చేస్తే మంచిదని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి అప్డేట్ అయితే ఇది. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.